కాసేపట్లో రాహుల్ గాంధీ సహా కాంగ్రెస్ నేతల బృందం ఢిల్లీ విజయ్ చౌక్ కు చేరుకొన్నారు. విజయ్ చౌక్ నుంచి నడుచుకుంటూ రాష్ట్రపతి భవన్ కు వెళ్ళనున్నారు. రాష్ట్రపతికి విజ్ఞాపన పత్రం ఇవ్వనున్నారు కాంగ్రెస్ నేతలు. అయితే రాష్ట్రపతిని కలిసేందుకు ముగ్గురికి మాత్రమే అనుమతిస్తామంటున్నారు పోలీసులు. కోవిడ్ కారణంగా ఎక్కువ మందిని అనుమతించలేమని చెబుతున్నారు. మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలన్న రైతుల డిమాండ్ కు సంఘీభావం ప్రకటించిన కాంగ్రెస్ రైతులకు మద్దతుగా సంతకాల సేకరణ చేపట్టింది. మధ్యాహ్నం 12 గంటలకు రాహుల్ మీడియా సమావేశం నిర్వహించనున్నారు. ఇప్పటికే రైతులకు మద్దతుగా కేంద్రంపై విమర్శలు చేస్తున్నారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. కాసేపట్లో రాహుల్ గాంధీ సహా కాంగ్రెస్ నేతల బృందం ఢిల్లీ విజయ్ చౌక్ కు చేరుకొన్నారు. విజయ్ చౌక్ నుంచి నడుచుకుంటూ రాష్ట్రపతి భవన్ కు వెళ్ళనున్నారు. రాష్ట్రపతికి విజ్ఞాపన పత్రం ఇవ్వనున్నారు కాంగ్రెస్ నేతలు. అయితే రాష్ట్రపతిని కలిసేందుకు ముగ్గురికి మాత్రమే అనుమతిస్తామంటున్నారు పోలీసులు. కోవిడ్ కారణంగా ఎక్కువ మందిని అనుమతించలేమని చెబుతున్నారు. మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలన్న రైతుల డిమాండ్ కు సంఘీభావం ప్రకటించిన కాంగ్రెస్ రైతులకు మద్దతుగా సంతకాల సేకరణ చేపట్టింది. మధ్యాహ్నం 12 గంటలకు రాహుల్ మీడియా సమావేశం నిర్వహించనున్నారు. ఇప్పటికే రైతులకు మద్దతుగా కేంద్రంపై విమర్శలు చేస్తున్నారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ఢిల్లీ నుంచి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్ చెప్పండి, కాసేపట్లో రాహుల్ గాంధీ కాంగ్రెస్ నేతలు కూడా ఢిల్లీ విజయ్ చౌక్ కు చేరుకున్నారు, దానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? మరి కొద్దిసేపట్లో కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు రాహుల్ గాంధీతో సహా ఉభయ సభల్లోనూ కాంగ్రెస్ పక్ష నాయకులైనటువంటి నాయకులంతా కూడా ఇక్కడ సమావేశమవుతారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఎంపీలు కూడా ఇక్కడ సమావేశమే. ఆ తర్వాత 10:45 సమావేశమైనటువంటి కాంగ్రెస్ పార్టీ నేతలంతా 11:30 గంటలకు రాష్ట్రపతి భవన్కి వెళ్ళి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్కు విజ్ఞాపన పత్రం అందజేస్తారు. 28 రోజులుగా కొనసాగుతున్నటువంటి రైతుల ఆందోళనకు సంఘీభావం తెలియజేస్తూ దేశవ్యాప్తంగా దాదాపు 2 కోట్ల మంది రైతుల సంతకాలను సేకరించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ సంతకాలన్నింటినీ కూడా రాష్ట్రపతికి సమర్పించనున్నారు. ప్రధానంగా ఈ రాష్ట్రపతి ఈ మూడు వ్యవసాయ చట్టాలు రద్దు చేయాలని కోరుతున్నటువంటి రైతుల డిమాండ్ విషయంలో రాష్ట్రపతి రాజ్యాంగ కస్టోడియన్గా ఆయన జోక్యం చేసుకొని ప్రభుత్వాన్ని నచ్చజెప్పాలని చెప్పి కూడా ఈ విజ్ఞాపన పత్రంలో పేర్కొనడం జరిగింది. ప్రధానంగా 28 రోజులుగా కొనసాగుతున్న ఈ ఆందోళన కార్యక్రమంలో దాదాపు 44 మంది రైతులు చనిపోయారు. అదేవిధంగా రైతులు చేసినటువంటి డిమాండును ప్రభుత్వం సానుకూలంగా స్పందించకుండా మొండి పట్టుదలతో ఉంది. ఇది ఏమాత్రం కూడా సమంజసమైనటువంటి అంశం కాదన్న అంశాన్ని కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ ఈ విషయంలో ఇప్పటికే చాలా గట్టిగా పలుమార్లు కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు మరికొద్దిసేపట్లో అందరూ కూడా ఇక్కడ సమావేశమయ్యి ఇక్కడి నుంచి నేరుగా రాష్ట్రపతి భవన్కి వెళ్ళి అక్కడ రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతిని కలిసి తమ యొక్క విజ్ఞాపన పత్రాన్ని అందజేస్తారు. తక్షణమే రాజ్యాంగ కస్టోడియన్గా రాష్ట్రపతి జోక్యం చేసుకోవాలి. రైతులు చేస్తున్నటువంటి ఆందోళన విరమింపజేసే విధంగా ప్రభుత్వం కూడా ఈ మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేసుకోవాలన్న అంశాన్ని గట్టిగా కోరనున్నారు. ప్రసాద్, రాష్ట్రపతిని కలవడానికి ముగ్గురిని మాత్రమే అనుమతిస్తామని పోలీసులు చెప్తున్నారు. అంటే రాహుల్ గాంధీతో పాటు ఇంకా ఎవరెవరు వెళ్లనున్నారు, వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? సార్, ఉభయ పక్షల్లోనూ నాయకులుగా ఉన్నటువంటి అనిరుద్ధ్ చౌదరి, అదేవిధంగా గులాం నబీ ఆజాద్ రాజ్యసభలో కాంగ్రెస్ పక్ష సభా సభ్యుడిగా ఉన్నాడు, పక్ష నాయకుడిగా ఉన్నాడు. వీరి ముగ్గురిని మాత్రమే రాహుల్ గాంధీతో సహా వీరిద్దరు మాత్రమే వెళ్లేందుకు అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ నేతలు గట్టిగా పట్టుబడుతున్నారు. అందరం వచ్చి ప్రజాప్రతినిధులుగా తమంతా వచ్చి రాష్ట్రపతికి వినవించుకుంటాము, ఈ విజ్ఞాపన పత్రం అందజేస్తాము, అందరికీ అనుమతి ఇవ్వాలని చెప్పి కోరుతున్నారు. కేవలం రాష్ట్రపతి భవన అధికారులు మాత్రం కోవిడ్ ఉన్న నేపథ్యంలో కేవలం ముగ్గురికి మాత్రమే అనుమతిస్తామని చెప్పి చెప్తున్నారు. చూడాలి ఎంతమందికి అనుమతిస్తారు. ఇప్పుడైతే మాత్రం కాంగ్రెస్ మరికొద్దిసేపట్లో కాంగ్రెస్ పార్టీ నేతలంతా కూడా ఇక్కడ సమావేశం కానున్నారు. ఈ సమావేశం నుంచి వారందరూ కూడా రాష్ట్రపతి భవన్కి వెళ్లేందుకు అవకాశం ఉంటుందా, అనుమతిస్తారా లేదా అన్నది కూడా చూడాల్సి ఉంది. అక్కడంతా కూడా బారికేట్లు ఏర్పాటు చేయడం జరిగింది, పెద్ద ఎత్తున పోలీసులు కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అనుమతి ఎంతమందికి ఉంటుందో వేచి చూడాల్సి ఉంది.
కాసేపట్లో రాహుల్ గాంధీ సహా కాంగ్రెస్ నేతల బృందం ఢిల్లీ విజయ్ చౌక్ కు చేరుకొన్నారు. విజయ్ చౌక్ నుంచి నడుచుకుంటూ రాష్ట్రపతి భవన్ కు వెళ్ళనున్నారు. రాష్ట్రపతికి విజ్ఞాపన పత్రం ఇవ్వనున్నారు కాంగ్రెస్ నేతలు. అయితే రాష్ట్రపతిని కలిసేందుకు ముగ్గురికి మాత్రమే అనుమతిస్తామంటున్నారు పోలీసులు. కోవిడ్ కారణంగా ఎక్కువ మంత్రిని అనుమతించలేమని చెబుతున్నారు. మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలన్న రైతుల డిమాండ్ కు సంఘీభావం ప్రకటించిన కాంగ్రెస్ రైతులకు మద్దతుగా సంతకాల సేకరణ చేపట్టింది. మధ్యాహ్నం 12 గంటలకు రాహుల్ మీడియా సమావేశం నిర్వహించనున్నారు. ఇప్పటికే రైతులకు మద్దతుగా కేంద్రంపై